మారేపల్లి గ్రామంలోని దళితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కేవీపీఎస్ సిఐటియు ఆధ్వర్యంలో కొండాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిప్యూటీ ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాకుల రాజయ్య, జంగం బాబురావు మాట్లాడుతూ మారేపల్లి దళితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. బెల్ట్ షాప్ ఓనర్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 19 మంది దళితులపైన అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే కేసులు ఉపసంహరించుకుని వారిని విడుదల చేయాలని అన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరపాలని అన్నారు. కళ్ళు పూర్తిగా కనిపించని శ్రీలత అనే అమ్మాయి పైన ముసలివాళ్లపై కేసు పెట్టడం అమానుషం అని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులను కఠినంగా శిక్షించాలి. అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, దేవయ్య, దిలీప్, బాను, వెంకయ్య, విజయరావు గ్రామస్తులు పాల్గొన్నారు. అక్రమ కేసులు వెంటనే అరెస్టు చేయాలి. బెల్ట్ షాప్ ఓనర్లను వెంటనే అరెస్టు చేయాలి.